ोण अदा तीकोण इधी तीकोण एम का पूज च अला पूज च सेल फोन उड़ा अदी पे एम का डबल ट्रिपल इकड़ा अदी पूजो मुझे आकल भाग अदरा నెక్స్ట్ భాగం తీసుకొచ్చేసరికి సోమ్ 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 నువ్వు యాంకరింగ్ చేసుకో అర్జున్ గారు డబ్బులు కొట్టి కొట్టి కొట్టిన డబ్బులన్నీ ఒక దగ్గర దాచారు ఎక్కడ దాచారు తెలిసిపోనది తెలిసిపోయిన తర్వాత ఆయన నిజం చెప్పారు అవులకి జడ్జి గారికి ఆయన నిజం చెప్పారు కదా నేను చెప్పలే నేను కూడా జడ్జి గారికి నిజం చెప్పాను హాగా ఈ సీన్ లోకి దూరిపోయాను ఫైనల్ క్వశ్చన్ కథకంటికే మనం ఇంటికే యువర్ ఆనర్ నేరం ఆరోపించబడిన కృష్ణమూర్తి పోలీస్ విచారణలో మాట్లాడలేదు కోర్టులో నోరు విప్పడం లేదు ఇది కోర్టును అవమానించినట్లు అవుతుందని వీరిని హెచ్చరించమని కోర్టు వారిని కోరుతున్నారు మిస్టర్ కృష్ణమూర్తి మీరు ఎందుకు మాట్లాడటం లేదు మాట్లాడకపోవడానికి కారణం ఉందా మీరు గనక మాట్లాడకపోతే మిమ్మల్ని నేరస్తులుగా ఈ కోర్టు తీర్మానిస్తుంది కృష్ణమూర్తి కోర్టును అవమానించిన కారణంగా ఒక్క నిమిషం ఈ సినిమా దొంగ మాట్లాడాలంటే ముఖ్యమంత్రి కోర్టుకి రావాలి యువర్ ఆనర్ దిస్ ఇస్ అట్రాషియస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కోర్టుకి విచారణకి ఎందుకు రావాలి ఇట్స్ ఇంపాసిబుల్ అయితే నేను మాట్లాడను दोपड़ी चेसिन ओक दोंग मुख्यमंत्रिनि कोर्टुकु रम्मनि पिलिचाडंटे एमिटि अर्थं नमस्कारं मुख्यमंत्री गारु तमरु कोर्टु भवनंलो निंचुकोनक्कर्लेदु प्रत्येकंगा कुर्चीलो कूर्चुनि माट्लाडोच्चु गौरवनीयुले न्यायमूर्ति गारु माकु उरिकम्म पट्टुपरुपु ई बोनु पवित्र देवालयं నేను నేరస్తుని కాను అని నిరూపించుకోవడానికి ఆత్మాహుతికైనా నేను సిద్ధమే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చెప్పవయ్యా కృష్ణమూర్తి ఎందుకయ్యా నన్ను కోర్టు పిలిపించావు నువ్వు నిల్చుకోవాల్సిన కోర్టు భవన్లో నేను నిల్చొని ఉన్నాను పోరా 50 కోట్ల రూపాయలు నేనా కొట్టేశాను కట్టు కథ ఏయ్ ఇది కట్టు కథ కాదు నిజమే జడ్జి గారు నేరం చేసేవాడి కంటే నేరం ప్రేరేపించేవాడి శిక్ష ఎక్కువని మీ న్యాయశాస్త్రం చెబుతోంది నేను ఈ రోజు ఈ బోల్లో నిల్చున్నానంటే దాని కారణం ఇతనే ఉండమోపి కన్న కొడుకి డాక్టర్ సీట జడ్జి గారు ఆ రోజే డాక్టర్ సీట్ నాకు వచ్చి ఉండుంటే ఇలా సినిమా దొంగగా ఉండేవాడినే కాదు నేనే కాదు నాలాగా డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలనుకునే వాళ్ళు లాయర్లు అవ్వాలనుకునే వాళ్ళు ఎలా మారిపోతున్నారో తెలుసా నక్సలైట్లుగాను తీవ్రవాదులుగాను ఉగ్రవాదులుగాను మిగిలిపోతున్నారు దానికి కారణం ఎవరు ఇలాంటి వాళ్ళే సార్ తెలుగుండి చదువుకోవాలనుకున్న పేదవాళ్ళంతా ఇవాళ ఆటో డ్రైవర్లుగాను కూలీలుగాను పనివాళ్ళుగాను మిగిలిపోతున్నారు ఎందుకు చదువుని కొల్లాక అయితే నీ తర్వాత ఎవరు ఇంజనీర్లు కాలేదా డాక్టర్ చదవలేదా సార్ ఇవాళ విద్య ఒక విలాస వస్తువు అయిపోయింది ఎల్కేజీ వాళ్ళకి కూడా లక్షలు కట్టాల్సి వస్తుంది సార్ లక్షలు కట్టాల్సి వస్తుంది నీకు శిక్ష తప్పదు నువ్వు దోచుకున్న 50 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టేశాను ఇప్పుడే అందిన వార్త ప్రకారం వీరు దోచుకున్న డబ్బుతో ప్రజా విశ్వవిద్యాలయం అనే పేరిట 8 అంతస్తుల కట్టడానికి కడుతున్నారు దీనికి మీరేమంటారు మిస్టర్ కృష్ణమూర్తి ఆ ప్రజా విశ్వవిద్యాలయానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు అబద్ధం కాదు దానికి సంబంధించిన సాక్ష్యాధారం మీ ముందు ఉంచుతున్నాను యువరాన అవన్నీ నకిలీగా తయారు చేయబడ్డాయి యువరాన మీ ముఖ్యమంత్రి గారే ఈ అనుమతి పత్రం మీద సంతకం పెట్టారండి ఇది మీ సంతకమేనా సార్ ఆ సంతకం పెట్టడానికి కూడా 5 లక్షలు లంచం అడిగాడు యువరానర్ ఇంతకు ముందు సంబంధమే లేదన్నావు ఇప్పుడు లంచం అదీదిని మాట్లాడుతున్నావు నీకు సంబంధం లేకుండా ఈ విషయం ఎలా తెలిసింది సంబంధం ఉంది నేను 5 రూపాయల చందా ఇచ్చిన వాటాదారునిగా
కోనా నీ మీద పూజ చేస్తాను కోన అమ్మవారు ఇక్కడ రావట్లేదు కోన మా ఇంటికి వెళ్ళి పూజ చేసి రేపిస్తాను దోన కోన నగలు వదిలే కోన అమ్మవారి దగ్గర నుంచి పూజ చేసే కోన నగలు నేను ఎట్రా అన్ని కలిపి రేపు రెండింతలు ఇస్తాను కోన నన్ను వదులు కోన కోన వదులు కూడా